Vemulawada Municipal Vilina Gramam Shatras Palelo, Butsamma Chandramouli Trust, Kanti Hospital Advaryamlo, Uchita Kanti Pariksha Shibirani Erpatu Chesaru. Ee Shibirani Vemulawada PSCS Chairman Enugu Tirupati Reddy Prarambhincharu. Peda Prajalu Corporate Dawakanalo Chupinchukoni Sthitilo Unna Vari Kosam, Kanti Pariksha Shibiralu Pettadam Chala Abhinandaniyamani Annaru. Ee Sandarbhanga Hospital Yajamanyanni Tirupati Reddy Abhinandincharu. Karyakramamlo Nimmashetty Vijay, Sadanandam Trust Sabhyulu, Grama Prajalu Palgonnaru. వేమలవాడ విలీన గ్రామం ఆయన శాస్త్రాయపల్లిలో వైరాగ్యం రాజలింగం డాక్టర్ వైరాగ్యం రాజలింగం గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడానికి మాకు శాస్త్రాయపల్లికి ఇచ్చేసినందుకు ముందుగా మా గ్రామ ప్రజల తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడైతే పేదవారు సిటీలోకి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకునే కెపాసిటీ లేనప్పుడు ఇట్లా ఇక్కడికే ఇచ్చేసి ఉచితంగా వారికి ట్రీట్మెంట్ చేయడి అద్దాలు కానీ ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తా ఉంటారు కనుక ఇలాంటి వేదికలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వేములవాడ మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామం అయినటువంటి శాద్రాజ్పల్లిలో కొదురుపాక గ్రామానికి చెందిన డాక్టర్ వైరాగ్యం రాజలింగం గారు, వాళ్ళ తల్లి ఉన్నటువంటి బుచ్చమ్మ చంద్రమౌళి గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఉచిత కంటి శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలకు మరి కళ్ళు కనగడని పండు ముసలి వారి వారికి యువకులకు కానీ మరి కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి కొదురుపాక గ్రామంలో ఒక మంచి ఉచిత కంటి వైద్యశాలను ఏర్పాటు చేసి కేవలం 50 రూపాయల ఫీజు మీద మరి ఉచిత కంటి ఆపరేషన్లు మందులు అద్దాలు ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ మరి దీన్ని ఒక కుదురుపాకకే పరిమితం కాకుండా మరి యొక్క కాన్స్టెన్సీ ఏ కాన్స్టెన్సీ పెద్ద మన ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క కంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ వారి సేవలు విస్తరింప చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు శాదాజిపల్లిలో మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు దూర ప్రాంతాలకు వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి పేదలకు మరి కంటి వైద్యం నిమిత్తం ఇక్కడ కూడా క్యాంప్ ఏర్పాటు చేసి డాక్టర్ వంశీచక్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు 100 నుంచి 150 మంది మరి పేదలకు కంటి ఉచితంగా కంటి వైద్య పరీక్ష కూడా చేయడం జరిగింది. మరి అవసరం ఉన్న వారికి కూడా మందులు ఇవ్వడం జరిగింది. మరి నిజంగా వైద్య వృత్తిలో సేవాగుణం కూడా ఖచ్చితంగా దాన్ని ఒక వృత్తి ధర్మంగా భావించి ప్రతి ఒక్క డాక్టరు వారు తోచిన విధంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మరి పేదలకు మరి సేవలు చేయాలని ఈ సందర్భంగా పిలిపిస్తూ మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మన సీనియర్ నాయకులు ఏను శివదన్న గారికి మరి ఇక్కడ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్య బృందానికి ప్రతి